ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండేను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారియే. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చాను. నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందుటి వాడు, నేను చెప్పిన వాడు ఈయన ఆయనే. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను వద్దకు పంపెను. నీవెవడవు? అతడిచ్చిన సాక్ష్యం ఇదే, అతడు ఎరుగననక ఒప్పుకునేను. క్రీస్తును కాను. మరి నీవెవరు? నీవు ఏలియా? నేను ఆయన్ని కాను. నీవు ప్రవక్తవా? కాను. కాబట్టి నీవెవరు? మమ్మ పంపిన వారికి మేమేం ఉత్తరం ఇవ్వాలను? నిన్ను గురించి నీవు ఏమి చెప్పుచున్నావు? ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు, ప్రభుత్రావును సరాలము చేయుడి అని ఈ అరణ్యములో ఎలుగెత్తు ఒకని శబ్దము. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. నీవు క్రీస్తువైనను, ఎలియావైనను, ప్రవక్త అయినను కానియడల ఎందుకు బాప్తిసమిచ్చుచున్నావు? నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు
మీ మధ్యనే ఉన్నాడు. మీరాయన్ని ఎరుగురు. ఆయన చెప్పులు విప్పుటకైనను నేను యోగ్యుణ్ణి కాను. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగాను. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి, అదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడైనా నేనెవరిని గూర్చి చెప్పి తిను ఆయనే ఈయన. నేను ఆయన్ని ఎరుగనైతిని, కాని ఆయన ఈ ఇస్రాయేలుకు ప్రత్యక్షమగుటకు. మరియు యోహాను సాక్ష్యమిచ్చాను, నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను, ఆత్మ పామురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగునైతిని, గాని నీళ్లల్లో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చుచున్నాను. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచాను. ఇదిగో దేవుడి గొర్రెపిల్ల. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెదకుచున్నారు? రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడి, ఆయన వారితో చెప్పగా వెళ్లి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యుద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళాయను. యోహాను మాట విని ఆయన్ను వెంబడించిన ఇద్దరిలో ఒకరు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సీని కనుగొంటిమి. మెస్సీయాను మాటకు అభిషిక్తుడని అర్థం. నువ్వు త్వరగా రా, రా రా. యేసునొద్దకు అతని తోడుకుని వచ్చాను. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడమైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువు. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలీలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని అతనితో చెప్పాను, నన్ను వెంబడించుము. ఫిలిప్పు బెత్సాయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు.
ఫిలిప్పు నతనయ్యేలును కనుగొని, ధర్మశాస్త్రములు మోషేయు ప్రవర్తనని ఎవరిని గూర్చి రాస్తిరో? ఆయనని కనుగొంటిమి. నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా? వచ్చి చూడు. యేసు నతనయ్యేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదు. నన్ను నీవు ఎలాగ ఎరుగుదువు? ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, నువ్వు ఇజ్రాయేలు రాజువు. ఆ అంజురపు చెట్టు కింద నిన్ను చూచితేనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువు. మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మూడవ దినము గలీలయలోని కానా అను ఒక ఊరిలో ఒక వివాహము జరిగెను. ఇది తిను చాలా రుచిగా ఉంటుంది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, అమ్మా నాతో మీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన మీతో చెప్పిందేంటో చెయ్యండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. ఆ బాణలు నీళ్లతో నింపుడి. వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకుని పొండి. ఆ ద్రాక్షారసము ఎక్కనుంచి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షారసమైపోయిన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయును. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావు. Hmm.
గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అటు తరువాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చివారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుపోండి. నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకునిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ చూచిక్రియలు చూపదివని ఆయనను అడుగ్గా. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదును. దీనిని నువ్వు 3 దినములలో లేపుదువా? అయితే యూదులు ఈ దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. అయితే ఆయన తన శరీరమును, దేవాలయమును గూర్చి ఆ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన యందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యమివ్వనక్కరలేదు. యూదుల అధికారి అయిన నికోదేము వారిలో పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చెను. బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్న చూచక్రియలను ఎవడు నువ్వు చెయ్యలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు? వాడు 2వ మారు తల్లి గర్భమునందు ప్రవేశింపగలనా? నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఒకడు నీటి మూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. శరీరమూలముగా జన్మించినది శరీరము, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది.
మీరు క్రొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడినుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడునూ అలాగే ఉన్నాడు. ఆయనకి ఎలా సాధ్యపడతాయి? నీవు ఇస్రాయేలుకు బోధకుడవయ్యుండి వీటిని ఎరుగవా. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిజజీవమును పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్పబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వాడికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదేయ దేశమునకు వచ్చి అక్కడి వారితో కాలము గడుపుచు బాప్తిసమిచ్చుచుండెను. సలీము దగ్గరనున్న ఐనోను అను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిసమిచ్చుచుండెను. జనులు వచ్చి బాప్తిసము పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదినితో వివాదము పుట్టెను. బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవరి గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్తం ఇచ్చుచున్నాడు. ఆయన వద్దకు వచ్చుచూనే ఉన్నారు. తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినేడు స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరించడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసియున్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను గ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించియున్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిసమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదేయ దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిసం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చిచుండిరి. ఆయన సమరయ మార్గమునకు వెళ్లవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న
సమరయలోని సుఖారాను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావియుండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, నాకు దాహమునకి ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లి ఉండిరి. యూదుడువైన నీవు సమరేశుడువైన నన్ను దాహముకిమ్మని ఎలాగో అడుగుచున్నావు? ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అదియు ఇరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చును. అయ్యో, బావిలోకైనా చదువుకునేందుకు నీకేం లేదే, ఆ జీవజలము నీకెలా దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి యాకోబుకైనా నువ్వు గొప్పవాడివా? ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును. నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడూ దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును. అయ్యా, నేను దప్పికొనకొండునట్లు చేదుకొనటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయము. నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్ము. నాకు పెనిమిటి లేడు. నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. నీవు ప్రవక్తివని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు నా తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. క్రీస్తునబడిన మెస్సియా వచనను నేను ఎరుగుదను. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయును. నీతో మాటలాడుచున్న నేనే ఆయన. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడింది. గాని నీకేమి కావాలనని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీయో నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆయన శిష్యులు, బోధకుడా, భోజనము చేయుము. భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. ఇంకా 4 తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి మీ పొలములను చూడిడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడును కోయువాడొకడును. మీరు దేనిని గుర్చి కష్టపడలేదో దానిని కోయిటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టములో ప్రవేశించుచున్నారు. సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముచ్చిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద యుండమని ఆయనను వేడుకొనిరి. కనుక ఆయన అక్కడ 2 ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు
నమ్మిన ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నాము. ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలీలయకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను. గలీలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలీలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలీలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహుములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలీలయకు వచ్చెనని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతనిని స్వస్థపరచవలనని వేడుకొనెను. సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమూ నమ్మరు. ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్ము. ప్రభు, నా కుమారుడు చావక మునిపే రమ్ము. నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఏ గంటకు వాడు బాగుపడసాగానని వారిని అడిగినప్పుడు, నిన్న 1 గంటకు జ్వరం వాడిని విడిచాను. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలీలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు గలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగల వాడైనను బాగుపడును. గనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగూరుచున్నావా? అయ్యా, నీళ్లు కదలినప్పుడు నన్ను తోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునో లేడు గనుకనే నేను వచ్చినంతలో మరి ఒక నాకంటే ముందుగా దిగాను. నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుము.
వెంటనే వాడు స్వస్థత నుంది తన పరుపెత్తికుని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము. స్వస్థత నొందిన వానితో చెప్పిరి, ఇది విశ్రాంతి దినము కదా, మరి ఎందుకు పడకను ఎత్తుకుని పోచున్నావు? నన్ను స్వస్థత పరిచిన వాడు నీ పరుపును ఎత్తుకుని నాతో నడవమని చెప్పాను. నిన్ను పడకెత్తుకు పొమ్మని చెప్పిన వారెవరు? ఆయన ఎవడు స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపుగూడి యుండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. ఆ తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చేసికొనెను. గనుక ఇందు నిమిత్తమున యూదులు ఆయనను చంపవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుటకు కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయు నేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెలను ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లు అందరూ కుమారుని ఘనపరచవలనని. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడైయున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడైయుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుషు కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు. నా అంతట నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునే ఎడల సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు గలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను, గాని మీరు రక్షింపబడవలనని ఆ మాటలు చెప్పుచున్నాను. అతను మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువ సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకు తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని
తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యుద్ధకు రానొల్లరు. నేను మనుషుల వల్ల మహిమ పొందువాడను కాను. నేను మిమ్మును ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. ఏం చెప్తున్నారు? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాణిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్నా. మీరు నన్ను ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకుడి. మీరాశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. అతడు నన్ను గూర్చి వ్రాసెను కనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగు నమ్ముదురు? అటు తరువాత యేసు తిబేరియా సముద్రం అనగా గలీలియా సముద్రమును దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుంచి రొట్టెలు తెప్పింతుము అని ఫిలిప్పును అడిగను గాని ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకలా అడిగాను. వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవు. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడు ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము? జనులను కూర్చుండబెట్టుడి. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 పురుషులు కూర్చుండురి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను.
వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చెయ్యండి. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యుద్ధం మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రపు నొద్దకు వెళ్ళి దోనె ఎక్కి సముద్రపు డద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయెను, గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసల దూరము దోనెను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోనె దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. నేనే, భయపడకుడి. కనుక ఆయనను దోని మీద ఎక్కించుకున్నటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. మరునాడు సముద్రపు టద్దరిని నిలిచియున్న జన సమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళియున్నారని తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటుకు దగ్గరగానున్న తిబేరియా నుండి వేరే చిన్న దోనెలు వచ్చెను. కాబట్టి యేసును అతని శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోనెలెక్కి యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడిక్కడికి వచ్చితివి? మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి, గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. మేము దేవుని క్రియలు చేయించుకు ఏమి చేయవలను? ఆయన పంపిన వాణి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని. అట్లా అయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు ఏ చూచిక్రియ చేయుచున్నాము? ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించవల్లెం. పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు. నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడని గ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు.
మీరు నన్ను చూచియుండి విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధకు వత్తురు. నా యుద్ధకు వచ్చు వారిని నేనెంత మాత్రమూ బయటకు త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగివచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలోనే నేనేమీ పోగొట్టుకునక అంచెదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమయ్యున్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంచెదినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొంటూ చూడండి, ఈయన యేసీపి కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదము కదా. నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను అని ఈయన ఎలాగో చెప్పుచున్నారు. అతడు ఏమి చెప్పుచున్నాడు వినుదమ్. మీలో మీరు సనుగు కొనకుడి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడు నా యుద్ధకు రాలేడు. అంచెదినమున నేను వానిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరెవడు నా తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుంచి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన శరీరమును ఎలాగూ తిననీయగలడు. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచెదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమయ్యున్నది. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ఆయన కపెర్నహుములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను. దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునయ్యున్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పి. విశ్వసించని వారెవరో తన్ను అప్పగించుబోవువాడెవడో మొదటి నుండి యేసునకు తెలియును. తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే
ఎవడునూ నా యుద్ధకు రాలేడనియా? హేతువుని బట్టి మీతో చెప్పెను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళదుము. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. మీరు దేవుని స్థానము నుంచి వచ్చి ఉన్నారు. నేను మిమ్మును 12 గురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతానుడు. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడైయుండి ఆయననప్పగించుబోవుచుండెను గనుక వాని గుర్చియే ఆయన ఈ మాట చెప్పెను. అటు తరువాత యూదులు ఆయనను చంప వెతగినందున యేసు యూదయలు సంచరించనొల్లక గలీలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడు తన పనిని రహస్యముగా జరిపింపడు. నీవు కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పి. ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు. నా సమయం ఇంకనూ రాలేదు. మీ సమయమెల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి. నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళను. ఆయన వారితో ఈలాగు చెప్పి గలీలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదుగుచుండిరి. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరాయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాటలాడలేదు. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడిరి. చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎటులో వచ్చెను? ఇతను పాఠశాలకు వెళ్ళనివాడు గదా. నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపినవానిది. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా ఎంతట నేనే బోధించుచున్నానో వాడు తెలసికొనును. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుగునుగాని తన్ను పంపినవాని మహిమను వెదుగువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపచూచుచున్నారు? నీవు దయ్యము పట్టినవాడు, ఎవడు నిన్ను చంపచూచుచున్నాడు? నేను ఒక కార్యమును చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుషులు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగానే నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలిచూపుని బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి. యెరూషలేము వారిలో కొందరు, వారు చంప వెదుగువాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు. ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకొనియుందురా? అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడు ఎవడును ఎరుగడని చెప్పుకొనిరి. మీరు నన్నెరుగుదురు, నేనెక్కడివాడనో ఎరుగుదురు. నా ఎంతట నేనే రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యుద్ధ నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను.
అందుకు వారాయనను పట్టుకొన యత్నము చేసిరి. గాని ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహములలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయను అని చెప్పుకొని జనసమూహము ఆయనను గూర్చి ఎలాగూ సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. ఇంక కొంతకాలము నేను మీతో కూడనుందును, తరువాత నన్ను పంపిన వాని యుద్ధకు వెళ్ళుదును. మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థుల్లో చెదిరిపోయిన వారి వద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా? మీరు నన్ను వెతుకుదురు కానీ కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన మాట ఏమిటో? తను చెప్పాడు. ఆ పండుగలు మహాదినమైన అంత్య దినమున ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో? లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములో భేదము పుట్టే. నిజముగా ఈయన ప్రవక్తయే అని అనిరి. ఈయన క్రీస్తే. ఏమి, క్రీస్తు గలీలయా నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానమున పుట్టి దావీదు ఉండిన బెతల్హేం గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచితిరి, గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఆ బండ్రూతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదు? మనుషుడు మాట్లాడినట్లు ఎవడు ఎన్నడూనూ మాట్లాడలేదు. మీరు కూడా మోసపోతీరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన ఎందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్రము నెరుగని జనసమూహము శాపగ్రస్తమైనది. శపించబడిన వారు. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనిషి మాటను వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం ఆయనకు తీర్పునిచ్చునా? ఓ, నీవును గలీలయుడివా? గలీలయలో ఏ ప్రవక్త పుట్టడు విచారించి చూడుము. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. ఇట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే ఆజ్ఞాపించిరి కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావు? ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు.
మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మావారెక్కడా? ఎవరును నిన్ను శిక్షింపలేదా? లేదు ప్రభువా. నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. మరల యేసు, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు. నీ సాక్ష్యము సత్యము కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చితినో, ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినా నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుంచి వచ్చుచున్నానో, ఎక్కడికి వెళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్పుచున్నారు. నేనెవరికీ తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడనున్నాము గనుక నేను తీర్పు తీర్చినను. నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను. నన్ను పంపిన నా తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టియున్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన ఘడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. నేను వెళ్ళిపోచున్నాను. మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని ఆయన చెప్పుచున్నారే, తనను తానే చంపుకుంటాడేమో. మీరు క్రిందివారు, నేను పైనుండు వాడను. మీరు ఈలోక సంబంధులు, నేను ఈలోక సంబంధులను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తిని నేను ఆయనని విశ్వసించని ఎడలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నీవెవరో చెప్పవలేను. మొదట నుండి నేను మీతో ఎవరిని చెప్పుచుంటినో వాడనే. మిమ్మును గుర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు. గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యుద్ధ వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. తండ్రిని గుర్చి తమతో ఆయన చెప్పానని వారు గ్రహింపకపోయిరి. మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతటా నేనే ఏమీ చేయక నా తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. ఆయనకిష్టమైన కార్యముని నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన ఆ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. మేము అబ్రహాం సంతానము. మేము ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని చెప్పుచున్నావు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో
నిశ్చయముగా చెప్పుచున్నాను, దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుగుచున్నారు. నేను నా తండ్రి వద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద వినిన వాటినే జరిగించుచున్నారు. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెదుగుచున్నారే, అబ్రహం అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు. మేము వ్యభిచారికి పుట్టిన వాళ్ళము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి. దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతటా నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి నరహంతకుడే ఇండు సత్యమందు నిలిచినవాడు కాడు, వాని ఎందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. మేము దీనిని ఒప్పుకోము. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. నీవు సమరయుడవను, దెయ్యం పట్టిన వాడవు అని మేము చెప్పు మాట సరియే కదా? వాళ్ళు చెప్పేది నిజమే. నేను దెయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. మీరు నన్ను అవమానపరుచుచున్నారు. నేను నా మహిమను వెదకుట లేదు, వెదగుచూ తీర్పు తీర్చుచూ ఉండేవాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు దెయ్యం పట్టిన వాడువని ఇప్పుడు ఎరుగుదను. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి. ఈయనను ఒకడు నా మాటలు గైకుని ఎల్లా వాడు ఎన్నడూ మరణమును చవిచూడు. మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయాను గదా, నీవు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలను చనిపోయిరి. నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావు? నన్ను నేనే మహిమ పరుచుకునిన ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరెవరి గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల నేను అబద్ధికుడిన ఇందును గాని నేనాయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను. నీకింకను 50 సంవత్సరములు లేవే, నీవు అబ్రహామును చూచితివా? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రుబుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటకు వెళ్ళిపోయాను. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన మనుషుడొకడు కనబడెను. బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడు పాపం చేసినా వీణ్ణి కన్నవారు పాపం చేసిదిరా? వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని
దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్షబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మిని వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసెను. నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుము. సిలోయోమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని, అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా? వాడు వీడే. వీడు కాడు, వీడి పోలికయున్న ఒకడు. నేనే నేనే. నీ కన్నులు ఎలా తెరవబడెను? యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కోను అని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిని ఆయన ఎక్కడా, నేను ఎరగను. అంతకు ముందు గ్రుడ్డి అయ్యుండిన వాణిని వారు పరిసయ్యుల వద్దకు తీసుకుని పోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము గనుక వాడెలాగు చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా, నా కన్నుల మీద ఆయన బురద పూయగా నేను వెళ్ళి నీళ్లతో కడుక్కుని చూపు పొంది తిని. ఆ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించుడే లేదు కనుక దేవుని వద్ద నుంచి వచ్చిన వాడు కాడు. పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చెయ్యును? ఇట్లు వారిలో భేదము పుట్టెను. అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతని గూర్చి ఏమనుకొనుచున్నావు? ఆయన ఒక ప్రవక్త. వాడు గ్రుడ్డివాడయుండి చూపు పొందేనని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పిన మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడు? వీడు మా కుమారుడనియు, వీడు గ్రుడ్డివాడుగా పుట్టిననియో మేమెరుగుదము. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచినో అదియూ మేమెరుగము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడు. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి. వాడు వయసు వచ్చినవాడు, వానిని అడుగుడి. కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించిరి. దేవుణ్ణి మహిమపరచుము. ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుము. ఆయన పాపియో కాడో నేను ఎరుగును.
ఒకటి మాత్రము నేను ఎరుగుదును. నేను గురుటివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను. నీకు ఏమి చేశాను? నీకు చూపునెలా రప్పించాను? ఇందాక మీతో చెప్పిదినిగా మీరు వినకపోతిరి. మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులు కావాలని కోరుచున్నారా ఏమి? అప్పుడు పరిసయ్యులు వానిని అవమానపరిచి, నీవు అతని శిష్యుడివి గదా, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము, గాని వీడి ఎక్కడి నుండి వచ్చానో ఎరుగుము. ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరచెను, దేవుడు పాపుల మనవిని ఆలకింపడు అని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. పుట్టుగుడ్డివాడి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకమున పుట్టినప్పటి నుండి వినబడలేదు. నీవు పాపివై పుట్టి మాకే బోధన చెయ్యవచ్చిదివా? ఇలా పలికినందుకు ఏమి శిక్షో తెలుసునా? వాణి వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచుచున్నావా? ప్రభువా, నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు? నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. ప్రభువా, నేను విశ్వసించుచున్నాను. అతను ఆయనను కనుగొనెను. చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను లోకమునకు వచ్చి తిని. ఆయన యుద్ధనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును కూడా గ్రుడ్డివారమా? మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకునుచున్నారు, కనుక మీ పాపము నిలిచి ఉన్నది. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరమును వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును, అన్యుల స్వరము అవి ఎరుగవు. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎటువో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలును దోచుకుని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వారు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దొంగ దొంగతనమును హత్యానాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడెలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడెలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో, నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రె కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరమును వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాన్ని మరలా తీసుకునున్నట్టు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని.
ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వాడు దయ్యం పట్టిన వాడు, వాడి మాటలు ఎందుకు వింటున్నారు? ఇవి దయ్యం పట్టిన వాడి మాటలు కావు. దయ్యం గుడ్డి వారి కన్నులు తెరవగలదా? ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మల్ని సందేహంలో ఉంచేదవు? నీవు క్రీస్తు అవునో కాదో మాకు చెప్పవలెను. మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు. నేను తండ్రియును ఏకమై ఉన్నాము. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురు? నీవు మనుషుడు అయ్యుండి దేవుణ్ణని చెప్పుకుంటున్నావా? దేవ దూషణ చేసిన నిన్ను రాళ్లతో కొట్టేదము, మంచి క్రియ చేసినందుకు కాదు. ఆయన్ని మేము వదలము, రాళ్లతో కొట్టేదము, రాళ్లతో కొట్టి చంపేదము. నిన్ను రాళ్లతో కొట్టి చంపడం నిశ్చయం. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానిరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడునని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నాయందు నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముని. వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిజమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. యోహాను యేసు చక్క క్రియను చేయలేదు గాని ఆయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీయు సత్యమైన. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. మరియా, ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి అయ్యెను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదుగాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట మనము
యూదయ్యకు తిరిగి వెళ్ళుదుము. బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరే, అక్కడికి వెళ్ళుదురా. పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటివేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని ఎందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడను. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అతని మేలుకొలుప వెళ్ళుచున్నాను. ప్రభువా, అతను నిద్రించిన ఎడల బాగుపడును. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పేననుకునిరి. లాజరు చనిపోయాను. మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఆయనను అతని యొద్దకు మనం వెళ్ళుదుము. అప్పుడు దిదుమ అనబడిన తోమా, ఆయన కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదుము, రండి. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకునెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను. గాని మరియ ఇంటిలో కూర్చుని ఉండెను. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండెను. ఇప్పుడైనను దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదను. నీ సహోదరుడు మరలా లేచును. అంత దినమున పునర్ధానమునందు లేచునని నేను ఎరుగుదను. పునరుత్థానమును జీవమును నేనే. నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడివైన క్రీస్తు అని నమ్ముచున్నాను. ఆమె ఆ మాట చెప్పి వెళ్ళి సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకనూ ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నువ్వు ఇక్కడ ఉండినచో నా సోదరుడు చావకుండెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడి నుంచి తిరి ప్రభువా, వచ్చి చూడుము. యేసు కన్నీళ్లు విడిచెను. అతనిని ఎలాగూ ప్రేమించినోడుడా, చూడుడని చెప్పుకునిరి. గ్రుడ్డివాని కన్ను తెరిచిన ఆయన ఇతనిని చావకుండా చెయ్యలేడా? యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ. దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. రాయి తీసివేయండి. ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది.
నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మాట వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మాట వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని వీళ్లతో విన్నవించుకున్నాను. యా మాట చెప్పి లాజరు బయటికి రా. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. మీరతని కట్లు విప్పి పోనీయండి. కాబట్టి మరియ యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. గాని వారిలో కొందరు పరిసయుల యుద్ధకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయులను మహాసభను సమకూర్చి, ఈ మనుషుడు అనేక సూచక క్రియలు చేయుచున్నాడే, మనము ఈయనని ఇలాగే వదిలినచో అందరూ ఈయనపై విశ్వాసము చూపెదరు. అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొనిదురు. అయితే వారిలో కయపా అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను. మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకోలేరు. తనంతట తానే యాలాగూ చెప్పలేదు. కాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై యుండెను గనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపన ఆలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమును ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెతుకుచు దేవాలయములో నిలువబడి, మీకేమి తోచుచున్నది, ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రధాన యాజకులు పరిసయులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న ఎడల తాము ఆయనను పట్టుకునగలుగుటకు తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించియుంటిరి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసేరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి
తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? పేదవాళ్ళకి వచ్చు కదా, ఎందుకిలా చేస్తూ ఉన్నారు? బాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగలించి వచ్చును కనుక అలాగూ చెప్పాను. నన్ను పాతిపెట్టి దినమునకు ఈమెను దీని నుంచుకొననీయండి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండరు, గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలీయుల రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సీయోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడనని, వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకమునకు తెచ్చుకొనిది. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆ సూచక క్రియను చేసిన జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోతున్నాయో చూడండి, అందరూ ఆయన వెంబడే పోవుచున్నారు. ఆ పండుగలు ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలీలయాలోని బెత్సాయిదావాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అని ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును. ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకున్నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందును అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని కనపరచును. Huh?
ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనే మందులు తండ్రి, ఈ ఘడియ తటస్థింపకుండా నన్ను తప్పింపు. అయినను ఎందుకోసమే నేను ఈ ఘడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమపరచుము. నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను. దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెను. ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెను సూచించు ఆయన ఈ మాట. క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పిందని మేము వింటిమి. మనుష్య కుమారుడిపై కొట్టబడవలనని నీవు మాతో చెప్పుచుంటివి సంగతేమి? ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో తెలియదు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి. యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసం ముంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. అందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించిరి. నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే, అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్పుచున్నాను. ఇతనిని కనిపెడుతూనే ఉండవలెను. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయిచుండగా ఆయనను అప్పగించవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది
ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్లవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకునెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకునియున్న తువాలుతో తుడుచుకునుటకును మొదలుపెట్టెను. ఎట్లు చేయొచ్చు? ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువు. నీవెన్నడు నా పాదములు కడుగురాదు. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుము. స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీయూ కడుగుకొననక్కర్లేదు. అతడు కేవలం పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారు. తన్ను అప్పగించు వారిని ఎరిగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసుకునిన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియూ ప్రభువనియూ మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగోవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవల్లని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపినవానికంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్నందరినీ గురించి నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకునేవాణ్ణి ఎరుగుదును, గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను. అనులేఖనము నెరవేర్చుటకై ఇలాగూ జరుగును. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు, అది జరగక మునిపే మీతో చెప్పుచున్నాను. నేనెవని పంపుదునో వాణ్ణి చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడగును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాణిని చేర్చుకుని వాడగునని మీతో నిశ్చయము చెప్పుచున్నాను. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించును, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢీగా చెప్పుచున్నాను, ఆ
ఆయన ఎవరి గూర్చి ఇలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసును ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. సీమోను పేతురు అతనికి సైగ చేశాను. ఎవరి గురించి ఆయన చెప్పునో అది తమకు చెప్పమని. అతడు యేసు రొమ్మున ఆనుకొనెను. ప్రభువా, వాడెవడని? నేనొక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదను? వాడే. ఒక ముక్కను ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలోకి ప్రవేశించాను. నీవు చేయుచున్నది త్వరగా చేయుము. ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగూ చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికీ తెలియలేదు. డబ్బు సంచి యూదా యుద్ధ ఉండెను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను, బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకోనిది. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ వాడు వెళ్ళిన తరువాత ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడును ఆయన ఎందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన ఎందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన ఎందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదగుదురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము. ఇప్పుడు మీతో చెప్పుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని, నేను వెళ్ళుచున్న చోటుకే ఇప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవని. నేనెందుకిప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెట్టదను. నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ హృదయము కలవరపడనీయకుడి. దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు, నా ఎందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు. ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యుద్ధకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు. ప్రభువా, తండ్రిని మాకు కనబరచమని మాకంతే చాలని. నేనింతకాలము మీ యుద్ధ ఉండినను, నీవు నన్నెరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఏలా చెప్పుచున్నావు? తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా?
నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నాయందు తండ్రియూ ఉన్నామని నమ్ముడి, లేదా ఆ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పయూ అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుతురు? తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమడిగినా నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు ఒత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించి ఉన్నాను గనుక మీరు జీవింతురు. నేను నా తండ్రి ఎందును, మీరు నాయందును, నేను మీ ఎందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందును. స్కారియోత్ అనే ఒక యూద ఆయనను చూచి, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకుంటే ఏమి సంభవించెను? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధ నివాసము చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఆ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనిలాగు చేయిచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళ్ళుదుము. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచియుండని ఎడల వాడు తీగవలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవెతురు, అవి కాలిపోవును. నాయందు మీరును, మీ ఎందు నా మాటలును నిలిచియుండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేనును మిమ్మును అలాగే ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచియుండు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ఎడల నా ప్రేమ ఎందు నిలిచియుందురు. మీ ఎందు
నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యిందురు. దాసుడు తన యజమానుడు చేయిదానిని ఎరుగడు, కనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన ఈ సంగతులన్నింటినీ మీకు తెలియజేస్తే మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునిడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాటను గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు, అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరిగెను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరునూ సాక్ష్యమిత్తురు. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకునిలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడూ నన్ను అడుగుటలేదు. కాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రి కలిగియున్నవన్నీయు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని కొంచెం కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు. మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరు.
కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నాడేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తాను అడగగోరుచుండెనని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరికొంచెం కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గుర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకునిచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమెకు గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకముందు నరుడు కూడా పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలనే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చియూ నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణ మగునట్టు అడుగుడి మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థముతో మీకు చెప్పి తిని అయితే నేనిక ఎన్నడును గూఢార్థముతో మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితేనని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయగనగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నాము. మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించియున్నాను. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చి తిని అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారయ్యుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొనియున్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను, వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించియున్న వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి ఎందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనిక లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.
నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితేని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరెవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యుద్ధకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణ మగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చియున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకము నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమును ప్రతిష్ట చేయబడినట్టు వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనినట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదను. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోటయుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. యేసు తనకు సంభవింపబోవునన్నీయూ ఎరిగిన వాడై వారి యుద్ధకు వెళ్ళి, మీరెవని వెతుకుతున్నారు? నజరేయుడేనాయన యేసుని వెతుకుతున్నాం. ఆయననప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే. నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఆయన మళ్లీ వారి వద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుచున్నారు? నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. నేనే ఆయనని మీతో చెప్పితేని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయండి. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగూ చెప్పాను. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. కత్తిని ఒరలో ఉంచుము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంటోతులను
యేసుని పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్న యుద్ధకు ఆయనను తీసుకుని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమ యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారమునుత బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకుని పోయాను. ద్వారమునొద్ద కావలియున్న యొక్క చిన్నది పేతురుతో, నువ్వు ఆ మహ శిష్యుల్లో ఒకడివి కదా? కాను, నేను కాను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రౌతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా, నేను బాహటముగా లోకము ఎదుట మాటలాడి తిని యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరములలోనూ దేవాలయములలోనూ ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమీయూ మాట్లాడలేదు. నీవు నన్ను అడుగనేలా? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురు. ప్రధాన యాజకునికి ఈ రకముగా ఉత్తరం ఇచ్చుచున్నావా? నేను కాని మాట ఆడిన ఎడలా ఆ కాని మాట ఏదో చెప్పుము. మంచి మాట ఆడిన ఎడలా నన్నేల కొట్టుచున్నావు. యేసును బంధింపబడి ఉన్నట్లుగానే ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలవబడి చెలికాచుకొనుచుండగా వారతని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడివి కావా? నేను కాను, నేనెరుగను. పేతురు ఎవని చెవి తెగనరికెను. వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును. నీవు అతనితో తోటలో ఉండగా నేను చూడలేదా? నేనెరుగను. వెంటనే కోడి కూశాను. వారు కయపా యుద్ధ నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్లలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యుద్ధకు వచ్చి, ఈ మనిషిని మీద మీరు ఏ నేరం మోపుచున్నారు? వీడు దుర్మార్గుడు కాని ఎల్లా వీణ్ణి నీకు అప్పగించి ఉండుము. మీరతన్ని తీసుకుపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పును ఇవ్వండి. ఎవరికి మరణశిక్ష విధించటకు మాకు అధికారం లేదు. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవును దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించెను. యూదుల రాజువు నీవేనా? నీ అంతటా నీవే ఆ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా? నేను యూదుడినా? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నువ్వేమి చేశావు? నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈలోక సంబంధమైతే నేను యూదులకు అప్పబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు.
అలాగైతే నువ్వు రాజువా? నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధైన ప్రతివాడును నా మాట వినును. సత్యమనగా ఏమిటి? అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమునూ నాకు కనబడలేదు, అయినను పస్కా పన్నువలో నేనొక్కడిని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా? చెప్పండి, నేను యూదుల రాజును విడుదల చేయడం మీకు ఇష్టమా? ఈ బరబ్బ బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన అందు ఏ దోషమును కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలకు తీసుకొచ్చి ఉన్నాను. ఇదిగో ఈ మనుష్యుడు. ఆ ముండ్ల కిరీటమును ఊదరంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా, సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము, అతనికి సిలువ వేయండి, అతనికి సిలువ వేయము, సిలువ వేయము, అతనికి 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 సిలువ మీద నింపండి. మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయండి. ఆయన యందు ఏ దోషమును కనబడలేదు. మాకొక నియమము కలదు. తాను దేవుని కుమారుడని ఇతను చెప్పుకొనెను, కనుక ఆ నియమము చొప్పున ఇతను చావవలేను. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి, తిరిగి అధికార మందిరములో ప్రవేశించి, నువ్వెక్కడి నుండి వచ్చితివి? నాతో నువ్వు మాటలాడవా? నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను విడుదల చేయుటకు అధికారం కలదనియు నువ్వెరగవా? పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను. గాని యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసితివా, కైసరికి స్నేహితుడివి కావు. తాను రాజునని చెప్పుకుని ప్రతివాడు కైసరుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే.
పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చెను. ఇదిగో మీ రాజు. సంహరించుము, 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 సంహరించుము. మీ రాజును సిలువ వేయుదునా? కైసర్ తప్ప మాకు వేరొక రాజు లేడు అండి. అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువను మోసుకుని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. గాని యూదుల రాజు అని వ్రాయవద్దు. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము. నేను వ్రాసినదేమో వ్రాసి తిని సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టు లేఖపై నుండి యావత్తూ నేయబడినది గనుక దానిని చింపక అది ఎవనికి వచ్చును అని దానికోసరము చీట్లు వేయుదుము. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్ధలేనే మరియయు యేసు సిలువ వద్ద నిలుచుండిరి.
యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తరువాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు. నేను తప్పిగొనుచున్నాను. చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని, సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరుచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతురును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొందియుండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. అది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఇరుగును. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతినొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరుర మారమిను 150 సేర్ల ఎత్తుకు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆసుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోటయుండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరుచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచాను కనుక ఆమె పరిగెత్తికొని సీమోను పేతురు నొద్దకు యేసును ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ఎత్తుకుపోయిరి. వారు ఎక్కడుండదన్నారని మేము ఎరుగము. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరునూ కూడి పరిగెత్తుచుండగా
ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి యుద్ధకు వచ్చి వంగి నార బట్టలు పడి ఉండుట చూచెను. గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నార బట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టి యుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏచుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండ కనబడెను. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగగా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలీదే. ఆమయా మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను. గాని యేసు అని గుర్తుపట్టలేదు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, నీవు ఆయనని మోసుకుని పోయిన ఎడలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదును. మరియా, రబూని, ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబూని అని పిలిచెను. నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుము. మగ్ధలేనే మరియా వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచెను. మీకు సమాధానము కలుగునుగాక. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా, శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండును. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే గాని నమ్మనే నమ్మను. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూసుకొని ఉండగా
యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగుగాక, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము. నీ చేయి చాచి నా పక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుము. నా ప్రభువా, నా దేవా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మిన ఆయన నామమందు జీవమును పొందునట్లును ఇవి వ్రాయబడెను. అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిడుమా అనబడే తోమాయు, గలలయాలోని కానా అను బూరిబాడగు నతనాయేలును, నేను చేపలు పట్టబోదును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడా యుండిరి అని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదము. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? లేదు. దోణి కుడిపక్కకు బలవేయుడి, మీకు దొరుకును. గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమీ, అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడయ్యున్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండియుండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. రండి, భోజనము చేయుడి అని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాన్ని నీవే ఎరుగుదవు. నా గొర్రె పిల్లలను మేపుము. మరలా ఆయన 2వ సారి అతనిని అడుగగా, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాన్ని నీవే ఎరుగుదవు. నా గొర్రెలను కాయము. 3వ సారి యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా?
అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నాన్ని నీవు ఎరుగుదవు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ ఎంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళిచుంటివి. ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మూసుకుపోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. నన్ను వెంబడించుము. పేతురు వెనుకకు తిరిగి, యేసును ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాటను సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చు వరకు అతడును తా, నీకిష్టమైతే అది నీకేమి? ఈ సంగతులను గుర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అపోస్టులైన యోహాను వ్రాసిన ఈ సువార్త యొక్క ఉద్దేశము యేసుక్రీస్తు దేవుని కుమారుడని మేము విశ్వసిస్తున్నాము. అపోస్టులైన యోహాను ఈ సంఘటనలను వ్రాయడం ద్వారా మన పాప పరిహారము నిమిత్తమై సిలువలో బలి అయిన యేసునందు విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మిన ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. దీనికి రెండు అర్థములు కలవు. ప్రప్రథముగా మనము యేసుక్రీస్తునొద్ద పవిత్రమైన దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి ఉన్నామని ఒప్పుకోవడం, మరియు మన జీవితాలలో పొరపాట్లు అవి ఎంత చిన్నవైనా ఉన్నావని గ్రహించుకోవాలా. యేసుక్రీస్తు మనము పొందవలసిన సిలువ మరణమును తన మరణము ద్వారా సంపూర్ణమైన పాప పరిహారము చేసి ఉన్నదని గ్రహించడం, మరియు మనము ఈ విధముగా చేసిన వెంటనే దేవుడు మనకు నిత్య జీవితాన్ని ఉచితముగా అనుగ్రహిస్తాడు. ఏ సమయమందైనా అపోస్తులుడైన తోమా ఈ వాస్తవానికి ఏడు యారయ్యాడు, ఆయన కేవలము ఇలా స్పందించాడు, నా ప్రభువా, నా దేవా. ఈ సమయములో మీరు దేవునితో సమాధానము కలిగి ఉండాలంటే మీరు ఈ అంగీకారము చేసుకొనవచ్చు. పరిపూర్ణమైన దేవుని ఎదుట నేను పాపము చేస్తానని అంగీకరిస్తున్నాను. సిలువలో యేసుక్రీస్తు మరణము ద్వారా నా పాపాలకు పరిహారము చేయబడిందని అంగీకరిస్తున్నాను. దేవుని ఎదుట పరిపూర్ణులుగా నిలుచుటకు, మరి అతని నిత్య జీవితము పొందుటకు యేసు చేసిన పరిహారము మీద ఆధారపడుతున్నాను, నా ప్రభువా, నా దేవా. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను.